वेंकैया नायडू देश के अगले उपराष्ट्रपति हो गए हैं। अब से कुछ ही लम्हों पहले उन्होंने पद और गोपनीयता की शपथ ली और ये सीधी तस्वीरें आप देख पा रहे हैं राष्ट्रपति भवन से, जहां प्रधानमंत्री नरेंद्र मोदी, तमाम गणमान्य लोग मौजूद और देश के 13वें उपराष्ट्रपति एम वेंकैया नायडू बन गए हैं। और अब यहाँ के बाद वो अब सीधे पार्लियामेंट जाएंगे, संसद जाएंगे और वहाँ जो आगे की कार्रवाई है उसको वो संभालेंगे। हमारे साथ हमारे संवाददाता భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో ఉత్తరాది ఆధిపత్యమే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు వెంకయ్యనాయుడు. మొదటి నుంచి బీజేపీలో కీలకంగా ఉన్న ఆయనకు మోడీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇంకింతెక్కువైంది. విద్యార్థి విభాగం నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మరో చరిత్ర సృష్టించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1 జన్మించారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. నెల్లూరులోని విఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973 నుంచి 1974 మధ్యకాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే ఆయన రాజకీయాల్లో మొదటి అడుగు వేశారు. విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1974 జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని విద్యార్థి ఛాత్ర సంఘర్ష సమితికి కన్వీనర్గా పనిచేశారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత కాలేజీలో ఏబీవీపీలో జాయిన్ అయ్యారు. 1972 జయాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు వెంకయ్య. 1977 నుంచి 1980 వరకు బీజేపీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వెంకయ్యనాయుడు. 1978 మొదటిసారి, 1983 రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు. 1980 బీజేపీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977 నుంచి 1980 మధ్యకాలంలో ఎమర్జెన్సీ టైంలా జైలు జీవితం గడిపారు. 1985 బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1988 బీజేపీ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకయ్య ఉన్నారు. 2002 జూలై 1 నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. ఇదే టైంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితోని జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2005 బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1998 మొదటిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు వెంకయ్యనాయుడు. కర్ణాటక నుంచి 3 సార్లు ఎంపీగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. 2015 రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2000 నుంచి 2002 వరకు వాజ్పేయి సర్కారులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు వెంకయ్య. ప్రస్తుతం మోడీ క్యాబినెట్లో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలు చూస్తున్నారు. ఇంకోవైపు బీజేపీ జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తి వెంకయ్య. రాజకీయ వారసత్వం లేకున్నా క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా పార్టీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అద్వానీ, వాజ్పేయి లాంటి నాయకుల పోస్టర్లు అతికించి లీడర్గా ఎదిగిన వెంకయ్య వారితోనే చైర్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగారు. ట్రబుల్ షూటర్గా పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ పదవుల్లో ఉన్నా
ప్రభుత్వంలో ఉన్న యాక్టివ్ లీడర్గా పనిచేశారు. దక్షిణాది వ్యక్తి అయినా ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఆయనకు మంచి పట్టుంది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడడం వెంకయ్యకు బాగా కలిసొచ్చిన అంశాలు. మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలోనే వెంకయ్యది కీరోల్. ఇక రాష్ట్రాల్లో రాజకీయ ఇబ్బందులు వచ్చినప్పుడు వెంకయ్య నాయుడు అన్నీ తానే చక్కదిద్దిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాష్ట్రాల పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపికలో ఇన్ఛార్జ్గా పనిచేశారు, పార్లమెంటు సజావుగా సాగేందుకు విపక్షాలతో మీడియేటర్గా వ్యవహరించి మెజారిటీ బిల్లులను గట్టెక్కించిన ఘనత వెంకయ్యది. జీఎస్టీ సాధనలో వెంకయ్య కృషి చాలా ఉంది. అన్ని పార్టీలను కలిసి చర్చించారు వెంకయ్య నాయుడు. మార్పులకు ఓకే చెబుతూనే ప్రభుత్వ వాయిస్ను గట్టిగా వినిపించారు. మెజారిటీ రాష్ట్రాలను ఒక్క మాట మీదికి తెచ్చి జీఎస్టీ బిల్లు అమల్లోకి తెచ్చేలా చూశారు. ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ పక్షాలతో పాటు ప్రతిపక్షాల పార్టీలతోనూ చర్చలు జరిపారు. ఇక తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటారు వెంకయ్య. సంపదను పెంచకుండా పంచితే పంచే మాత్రమే మిగులుతుందంటూ పంచు డైలాగులు పేలుస్తారు. డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్తో పాటు కమిట్మెంట్, కెపాసిటీ, క్యాలిబర్, కాండక్ట్ లాంటి ప్రాస పదాలను గలగలా మాట్లాడడంలో దిట్ట. ఇక సంస్కృతి గురించి చెబుతూ నీ రొట్టె నువ్వు తింటే ప్రకృతి, పక్కవాడిది గుంజుకొని తింటే వికృతి, నీ రొట్టెను ఆకలితో ఉన్నవాడికి సగమిస్తే అది సంస్కృతి అంటూ విడమర్చి చెబుతారు. అదే స్టైల్లో పార్లమెంటులోనూ పార్టీకి పెద్ద దిక్కుగా విపక్షాల విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టారు వెంకయ్య నాయుడు.